ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో వైరా కొణిజర్ల మండలాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే లావుడ్య రాముల నాయక్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థులు నంబూరి కనకదుర్గ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు బొర్ర రాజశేఖర్, ఎంపీటీసీ అభ్యర్థులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి తప్పకుండా మీరందరూ ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైన కవితమ్మ, విజయమ్మ వర్గానికి చెందిన ఫండ్, దీని యొక్క నియోజకవర్గం నిధులు ఆల్రెడీ సీఎం గారి టేబుల్ మీద ఉన్నాయి. కారు గుర్తు వారికి ఇచ్చి మరి బరిలో నిలిపారు. మరి కేసీఆర్ గారి ఆదేశం అది, మరి ఆ గుర్తును గౌరవించాలా? కేసీఆర్ గారు సౌజన్యమ్మ, కనకదుర్గక్క ఇద్దరు గుర్తు, కారు గుర్తు, కారు గుర్తు మీద అర్చించాలని కోరుకుంటూ జై తెలంగాణ. ఇద్దరం కలిసి ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా ప్రతి రోడ్డుని రాబోయే 4-4.5 సంవత్సరాల్లో సీసీ రోడ్డు చేసే బాధ్యత మేమిద్దరం తీసుకుంటామని 4వ తారీఖు జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మన అభ్యర్థులిద్దరిని మన గుర్తైన కారు గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ముందుగా మీ అందరినీ కోరుకుంటూ, ఏ పని చేయాలి అన్నా, ఏ కార్యక్రమం చేయాలి అన్నా సర్పంచ్గా విజయక్కని మొన్న మీరు గెలిపించారు, అదే రకంగా ఎంపీటీసీ గారిని జెడ్పీటీసీ గారిని గెలిపించినట్లయితే అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కానీ ఏ నిధులు వచ్చినా వీళ్ళ ముగ్గురు ద్వారానే గ్రామ ప్రాంతంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదే వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే రేపు మనకి ఇబ్బందులుంటాయి. అటువంటి పరిస్థితి లేకుండా ఉండే విధంగా మన వీళ్ళిద్దరినీ గెలిపించాలని ముందుగా మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. రెండో విషయం, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసింది మీకు తెలియదు కాదు. వయోవృద్ధులకి 57 సంవత్సరాలు నిండిన వారికి మొన్నటిదాకా 1000 రూపాయలు తీసుకున్నారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో 2000 రూపాయలు తీసుకోబోతున్నారు. రైతులు రైతు బంధు కార్యక్రమం ద్వారా 10,000 రూపాయలు ఎకరానికి, రైతు బీమా ద్వారా 1 రూపాయి ఇన్సూరెన్స్ పాలసీ కట్టకుండా చనిపోతే 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయల రైతన్న కుటుంబానికి అండగా ఇస్తున్నారు. మీ పిల్లలకి మంచి చదువులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థి మీద 1,26,000 రూపాయలు ఖర్చు పెట్టి మంచి చదువు చెప్పిస్తుంది, మీకు మంచి వైద్యం ఇప్పిస్తుంది, మీకు తాగటానికి మంచి నీరు, స్వచ్ఛమైన నీరు ఇస్తుంది. ఇక వ్యవసాయానికి, ఇది నాగార్జున సాగర్ నీరు నిండితే మనకి పంటలు, ఆ నీరు వైరా ప్రాజెక్టుకు వస్తే మనకి అన్నవరానికి నీళ్ళు వస్తాయి. కానీ వైరా ప్రాజెక్టు నీళ్లు రావాలి అంటే నాగార్జున సాగర్ నీళ్లు రావాలి, నాగార్జున సాగర్ నీళ్లు రావాలి అంటే కృష్ణానదిలో నీళ్లు ఉండాలి. అవి ఒక 10 సంవత్సరాలు చూస్తే 4 సంవత్సరాలు నీళ్లు రావు. ఈ 4 సంవత్సరాలు రైతు కనకదుర్గ, నేను ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ పొలిటికల్ సైన్స్, బీఈడి చేసి ఉపాధ్యాయురాలుగా 35 సంవత్సరాలు పనిచేసి పోయిన సంవత్సరం ఆగస్టులో నేను రిటైర్డ్ అయ్యాను. ఇటీవలనే డాక్టరేట్ కూడా తీసుకున్నాను. ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే సామాజికంగా నేను ఎన్నో సేవలు చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు నాకు అవార్డును ఇవ్వటం జరిగింది ఉత్తమ ఉపాధ్యాయునిగా. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు ఇవ్వటం జరిగింది. నేను రిటైర్డ్ అయిన తర్వాత కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితురాలనై టీఆర్ఎస్ పార్టీలోకి రావాలనుకొని నేను ఇక్కడున్న స్థానికంగా ఉన్న నాయకులకు నేను ప్రపోజల్ పంపించాను. నేను టీఆర్ఎస్ పార్టీ నుండి జెడ్పీటీసీగా పోటీ చేస్తాను అని చెప్పి స్థానిక నాయకులు దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. నా ప్రొఫైల్ చూసి గౌరవ ఎమ్మెల్యే గారు
నాకు టీఆర్ఎస్ పార్టీ నుండి మ్యాండేట్ ఇవ్వటం జరిగింది, బీఫామ్ ఇవ్వటం జరిగింది. నేను జడ్పీటీసీగా పోటీ చేస్తున్నాను. నేను జడ్పీటీసీగా ఎన్నికైన తర్వాత నా మండల అభివృద్ధి కోసం నేను కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల్ని ప్రతి గ్రామస్థాయికి తీసుకొచ్చి ప్రతి ఇంటింటికి ప్రతి గడపకు ఆ సంక్షేమ పథకాలను అందేటట్లుగా చూస్తానని చెప్తున్నాను.